టు బిఎన్ఐ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరపేట మండలం సెకండ్ ఏఎంలో వంట వరకు నిరసన కార్యక్రమం మద్దతు తెలిపిన అసూరపేట సిపిఐ మండల సమితి ఈ రోజు అనగా 12/8/2023న అసూరపేట మండల కేంద్రంలో రింగ్ రోడ్ సెంటర్లో కల సిపిఐ కార్యాలయం సయ్యద్ నియోజాని భవన వద్ద ఏఎపిఎస్ అనుబంధ ఆధ్వర్యంలో వంట వరపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ అసూరపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 2వ ఏఎంఎల్గా పనిచేస్తున్న అందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న సంగతి మీకు విదితమే. గత నెలలో 10/11 తేదీలలో 48 గంటలు నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో నిర్వహించే డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను అందించడం జరిగింది. ఆ నోటీసులలో 15 రోజుల్లోపు మా సమస్యలను పరిష్కరిస్తారని, లేని ఎడల నిరవధిక సమ్మె కూడా చేస్తామని తెలపడం జరిగింది. కానీ తమరు 15 రోజుల్లోపు ఎటువంటి చర్చలకు మమ్మల్ని పిలవడం గానీ, సెకండ్ ఏఎన్ఎం సంస్థలు పరిష్కరించడం గానీ చేయలేదు. ఈ కారణంగానే మేము 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెను చేయటకు పూనుకున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిపించి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అన్ని విధులు బహిష్కరించి సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెకండ్ ఏఎన్ఎంలో జిల్లా కార్యదర్శి ఎన్ రాములమ్మ మాట్లాడుతూ, అతి భయంకరమైన కరోనా టైంలో కూడా మా కుటుంబాలను కూడా పక్కన పెట్టి చిత్తశుద్ధితో సేవలను మనస్ఫూర్తిగా అందించాం. కానీ మేము చేసిన సేవలను గుర్తించి అయినా ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా డిమాండ్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు అందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండా బేషరతుగా రెగ్యులర్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం వారు జూలై 26వ తేదీన విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ నోటిఫికేషన్ ను 2/2023 వెంటనే రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసూరపేట మండల సెకండ్ ఏఎన్ఎంలు కే రేవతి, స్వరూపరాణి, జయలక్ష్మి, వి జ్యోతి, పి శాంతకుమారి, కే బాలమ్మ, కే చెల్లమ్మ, ఎం చెన్లక్ష్మి, పి అరుణ మరియు మహిళ సమైక్య మండల కార్యదర్శి చీపుర సత్యవతి, షేక్ దిల్షాహా షేక్ రిజ్వాన్, అసూరపేట కార్యదర్శి జి రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫి, బత్తయ్య, చెన్నయ్య, పోసి, తాలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము చేస్తున్న సర్వీస్ దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మమ్మల్ని దేశాలుగా రెగ్యులర్ చేసి నోటిఫికేషన్ రద్దు చేసి సర్వీస్ లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం సార్. అనేక ఇబ్బందులు పడుకుంటూ మేము మా గ్రామంలో పనిచేస్తున్నాం సార్. మా ఏరియాలో అనేక జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చినప్పటికీ ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ప్రజలను మా సొంత బిడ్డలుగా చూసుకుంటూ వస్తున్నారు. కానీ మీరు మమ్మల్ని ఎందుకు సార్ మీరు ఇంత చూస్తున్నారు? మీ యొక్క బిడ్డగా తెలంగాణ రాష్ట్రం ఉంది సార్, మీరు మాకు హామీ ఇచ్చారు సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామనే చెప్పి మీరు హామీ ఇచ్చారు సార్. కానీ అదే కాంట్రాక్ట్ అవసరం అనే చెప్పి మీరు దాన్ని తీసుకురావడానికి మేము మా యొక్క పెద్దవారి ముందు, అధికారుల ముందు మేము వివక్షకు గురవుతూ చిన్న చూపే చూస్తున్నారు సార్. దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని హరీష్ రావు గారు, కేసీఆర్ గారు సానుకూలంగా మా పట్ల స్పందించి మమ్మల్ని ఎటువంటి పరీక్షలు లేకుండా వెంటనే సర్వీస్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.